దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినమందు మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని లేఖనాల్లో ఒక ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంది. ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే, మనము ఎవరిని అన్నటువంటి ప్రశ్న. మనం ఎవరిని, నీవెవరు, నేనెవరు, దేవునిలో మనం ఎవరుగా ఉన్నామన్నటువంటిది ఒక ప్రశ్న మనం ఈరోజున మనల్ని మనం అడగాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎవరము అనేది, నేనెవరు, నీవెవరు అనేది మనం తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా అది తెలుసుకోవడం అనేది మనకెంతో అవసరమైంది. లేకపోతే ఏమొద్దంటే మన జీవితం అనేది వ్యర్థమైపోద్దని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన యొక్క స్వీయమైనటువంటి లేదా సొంత ఆ వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు నా లోకంలో గమనిస్తూ ఉన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గుర్తింపు ఏదయ్యా అంటే ఏమని చెప్తారు, ఈరోజు మనకి గుర్తింపు ఏంటి లోకంలో? ఆధార్ కదా. ఆధార్ అనేది అన్నిటికీ గుర్తింపు. ఈరోజు ఆధార్ లేకపోతే ఎలాంటి కార్యము మనం చేయలేమని గవర్నమెంట్ వాళ్ళు చెప్తా వచ్చారు. కానీ అంతకంటే కూడా దేవునిలో మన గుర్తింపు అనేది మనం ఎల్లప్పుడూ కూడా ఎరిగిన వారంగా మనం ఉండాలి. అది లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎవరుమో మనకు అర్థం కాకుండా పోద్ది కొంతకాలానికి. అందువల్ల ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని సంఘముగా మన జీవితాల్లో మనల్ని మనం గుర్తించుకునే వారంగా, మనం ఎవరుమో తెలుసుకునే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవితాన్ని, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క కర్తవ్యాన్ని మనము నెరవేర్చే వారంగా, దానికి కావలసినటువంటి మార్గమైనటువంటి నిర్దేశాన్ని కలిగి జీవించే వారంగా మనం ఉండగలుగుతాము. లేకపోతే మన జీవితం అనేది వ్యర్థం అని చెప్తా ఉన్నాడు. వ్యసంగ అంటా ఉంటాడు, వ్యర్థము వ్యర్థము అంతా కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. అది తెలియకపోతే సమస్తం కూడా వ్యర్థమైపోద్ది. తెలుసుకోవటం ద్వారా మన జీవితాలకి ఒక అర్థం ఉంటుంది. తెలుసుకోకపోతే వ్యర్థమే, కానీ తెలుసుకుంటే దానిలో ఒక పరమార్థం ఉంటుందని చెప్తూ వచ్చాడు. కనుక ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం నందు మరి 19వ వచనంలో 20వ వచనంలో మనం అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి ఇశ్రాయేలీయులు మరి యాజకుల్ని, పెద్దల్ని, లేవీల్ని పంపించారట. కావున మాటలు యాజకుల్ని, లేవీల్ని పంపించి యోహాను ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నీవు ఎవడమే అని అడుగుతున్నారు. ఎవరు అడిగారు? నీవు ఎవడమని అడిగారు. నీవు ఎవడమని అడిగినప్పుడు ఆయన ఎరగననకుండా ఆయన ఒప్పుకున్నాడట. ఏమనని, ఏమని ఒప్పుకున్నాడు ఆయన? నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు. నేను క్రీస్తును కాదని చెప్తున్నంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, యూదులకి ఈయన క్రీస్తు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అందుకు నేను క్రీస్తుని కానని ఆయన ఎరగకుండా ఆయన చెప్పేశాడు, ఒప్పుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఏమనంటే, అయితే మరి నీవెవరవి, నువ్వు ఏలియావా అని ఆయన అడిగినందుకు ఆయన కాదు అని చెప్పి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి ఏలియా మరలా వచ్చాడని ఒక వాదన లేకపోతే ఒక మాట అప్పట్లో ప్రచారంలో ఉంది. కనుక నువ్వు ఏలియావా అని ఆయన అడిగినప్పుడు నేను ఏలియాను కాదన్నాడు. అలాగే తర్వాత మరొక మాట ఏంటంటే, నువ్వు ప్రవక్తవా అని అడిగినప్పుడు ఆయన నేను ప్రవక్తను కాదని చెప్పాడు. అయితే నువ్వెవరు అని అడుగుతున్నారు, నువ్వెవరవి? అందుకు మమ్మల్ని పంపిన వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కదా, నువ్వెవరో చెప్పు అని చెప్పినప్పుడు ఆయన ఎవరో చెప్పాడు. ఏమని చెప్పాడు? యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ప్రభువు త్రోవను సరాళము చేయటకు వచ్చినటువంటి అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దాన్ని అని చెప్పాడు. ఎవరట ఆయన? అరణ్యములో దేవుని కొరకు మార్గాన్ని సరాళము చేయటానికి వచ్చినటువంటి ఒక శబ్దం అట. ఆయన ఒక శబ్దం అని చెప్తున్నాడు. ద్రోవను సరాళం చేయటానికి ప్రభువు కొరకు లోకానికి వచ్చిన ఒక శబ్దము. ఆయనకి ఏమని పేరుంది? యోహాను. ఆయన పుట్టక మునిపే ఆయన తండ్రికి దేవదూత కనపడేని చెప్పింది, నీకు ఒక కుమారుడు పుడతాడయ్యా, అతనికి యోహాను పేరు పెట్టాలని చెప్పారు. ఆయన పెట్టబడ్డ పేరు యోహాను. అలాగే నీకు నాకు ఒక పేరుంది, అవునా? నీ పేరు నీకు, నా పేరు నాకుంది. కానీ
మన పేరు కాదు మనం ఎవరమని చెప్పేది. మనం ఎవరమన్నది లోకంలో తెలియచేయబడాలి. మనము ఎలాంటి వారం అనేది లోకంలో తెలియచేయబడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉంది. బాప్తిస్మిచ్చేటువంటి యోహోను ఏమని చెప్తున్నాడు, నేను ప్రభు త్రోవను సరళము చేయటానికి వచ్చినటువంటి అరణ్యములో వెలిగెత్తేటువంటి ఒక శబ్దము, అరణ్యములో వెలిగెత్తేటువంటి ఒక శబ్దం ఆయన యోహోను కాదు, ఆయన వ్యక్తిత్వానికి యోహోనే. కానీ ఆయన ఎవరు, ప్రభు త్రోవను సరళము చేయటానికి వచ్చినవాడు. అరణ్యములో ఆయన వెలుగెత్తి కేక వేసేటువంటి ఒక శబ్దం అని చెప్పాడు. అయితే నీవెవరు, నేనెవరు, మనం ఎవరమే అని దేవుడు అడుగుతా వచ్చాడు. యేసు ప్రభువును కూడా నన్ను ఎవరనుకున్నాడని ప్రభు అడిగినప్పుడు జనుడు నిన్ను గురించి ఏలియా అనుకున్నాడయ్యా, లేకపోతే నువ్వు ప్రవక్త అనుకున్నారయ్యా, ఇర్మియా అనుకున్నారయ్యా అని చెప్తా వచ్చాడు. అందుకు ప్రభు చెప్పాడు కదా, అయితే వాళ్ళు అనుకోండి వదిలిపెట్టండి, మీరేమనుకుంటున్నారని అడిగాడు. మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు అందరూ కూడా అలా చూస్తూ ఉంటే పేతురు ఏం చెప్పాడు తెలుసా, నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరట ఆయన, సజీవుడైనా దేవుని యొక్క కుమారుడు అయినటువంటి క్రీస్తు. అప్పటికాయనకి ఏం పేరు ఉంది, యేసు. ఆయన పేరేంటి, యేసు. కానీ ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు, నువ్వు క్రీస్తు అన్నాడు. ఆయన క్రీస్తు అన్న విషయము పేతురుకి బయలుపరచబడింది. అందుకనే ప్రభు చెప్తాడు, ఇదిగో నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు కనుక నీ ఎవరికి కూడా ఈ మాట చెప్పొద్దు అని చెప్పాడు. అయితే మనం ఎవరమంటే ఇక్కడ దేవుని వాక్యంలో మరి పేతురు చెప్తా వచ్చాడు కదా, మొదటి పేతురు పత్రిక 2:9 ఆయన అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనాంగమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. ఎవరమట మనము, దేవుని సొత్తైన ప్రజలమట, పరిశుద్ధమైనటువంటి జనాంగమట, రాజులు యాజక సమూహమట, ఏర్పాటు చేయబడ్డటువంటి వంశం అని చెప్తున్నారు. మనం ఎవరమట, మనకు తెలియదు ఎవరువో. మనం అనుకుంటున్నాం మనం తృణీకరించబడిన వారమే, మనం ఎన్నికలేనటువంటి వారమే, మనం అసలు యాజకులుగా రాజులుగా మరి ఆ యొక్క ఆ సమూహంలో లేనటువంటి వారమే. ఇశ్రాయేలులు కాని వారందరూ కూడా అన్ని జనాంగం, ఇశ్రాయేలులు కాని వారు అందరూ కూడా అన్ని జనాంగం అని పిలుస్తారు. ఆ అన్ని జనాంగంలో ఎవరు కూడా చేర్చబడిన వారు తప్ప. అందుకనే ఇశ్రాయేలుకి వేరే వారితో పుట్టినటువంటి వారిని కూడా సమరీలని పిలిచారే, కానీ వాళ్ళని కూడా ఇశ్రాయేలుతో సమానంగా లెక్కించలేదు. వాళ్ళని కూడా తృణీకరించారు, వెలివేశారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు మాత్రము ఒక ప్రత్యేకమైన గుంపు అని చెప్పుకున్నాడు దేవుడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పేతురు ద్వారా, మనం ఎవరమంటే చీకట్లో నుంచి పిలువబడ్డటువంటి వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు దేవుడు. మనల్ని ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయటానికి ఏం చేశారంటే ఏర్పాటు చేసుకున్నటువంటి వంశముగా చేసుకున్నాడు, రాజులుగా యాజక సమూహంగా చేశాడు, పరిశుద్ధమైన జనాంగంగా చేశాడు, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరమంటే ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు మనకి. మనం ఎవరమని చెప్పుకోవడానికి అనేకమైనటువంటి లక్షణాలు ఇచ్చాడు. యోహోను గురించి ఏం చెప్పాడు ఆయన, నేను శబ్దంగా వచ్చానన్నాడు. యేసు ప్రభువారి గురించి పేతురు అని చెప్పాడు, నువ్వు క్రీస్తు అని చెప్పాడు. మనం ఎవరు అంటే పేతురు చెప్తున్నాడు, చీకటిలో నుంచి దేవుని వెలుగులోకి తీసుకురాబడ్డ వాళ్ళని. అంతేకాకుండా ఏర్పాటు చేయబడ్డ వంశము, యాజక రాజుల సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని యొక్క సొత్తైన ప్రజలం అని చెప్తున్నాం. కాబట్టి మనము దేవుని సొత్తైన ప్రజలమన్న సంగతి, మనం క్రీస్తులో ఎవరమన్న సంగతి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం ద్వారా దేవుడు మన జీవితానికి ఇచ్చిన ఉద్దేశాన్ని ప్రకారంగా మనం జీవించగలిగిన వారంగా ఉంటాము. అలాగే అది మన యొక్క విధి అని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని పిల్లలంగా మనము ఈ లోకంలో జీవించాలని
దేవుని పిల్లలంగా దేవుడు మనల్ని ఉద్దేశించాడన్న సంగతిని మనము ఎరిగిన వారమై దాని ప్రకారం మనము నడుచుకోవటానికి అనుకూలత కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రతిబింబం అని చెప్తా ఉన్నాడు పౌలు గారు మనల్ని. ఆయన యొక్క స్వరూపంలోకి మనం మార్చబడతామని చెప్తున్నాడు. అయితే అలాగా చేయాలంటే మనము ఎవరం అన్నది మనం తెలుసుకోవాలి. ముందు మనం ఎవరం అన్నది మనం తెలుసుకోవాలి. మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో మనం నేర్చుకోవాలి. అలాగ చేయటానికి దేవుని యొక్క అభిప్రాయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క అభిప్రాయం ఏంటంటే మనం దేవుని పిల్లలుగా ఉండాలని, వెలుగులో ఉండాలని, రాజులు యాజక సమూహంగా ఉండాలని, దేవుని యొక్క సొత్తుగా ఏర్పాటు చేయబడ్డ వంశముగా దేవుని ప్రజలుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన అభిప్రాయం అయింది. కనుక దాని ప్రకారము మనం జీవించినట్లయితే మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎదగలిగినటువంటి వారంగా ఉంటాము. ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మనం పూర్తిగా తెలుసుకుంటే దేవుణ్ణిలో ఉన్నామని మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకొరకే మనం ఎవరమయ్యా అంటే పౌలు గారు చెప్తా వచ్చాడు కొరింథ పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయం 7-17 ఏమన్నాడు, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నయెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను అని చెప్తా వచ్చాడు. సమస్తం కూడా కొత్తవైపోయినని చెప్తున్నాడు. కానీ మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయబడతా ఉన్నామయ్యా అంటే పాత దాంట్లోనే ఉండిపోతున్నాము, అది ఎరగకుండా ఉండిపోతున్నాము, నూతనత్వంలోనికి రాలేకపోతూ ఉన్నాము, ఆయన యొక్క స్వరూప్యంలోకి మనం మార్చబడలేకపోతూ ఉన్నాము. అందుకొరకే దేవుని యొక్క స్వరూప్యంలోకి మనం మార్చబడి దేవుని పిల్లడం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నాడు. జాన్ క్యాల్విన్ అనేటువంటి అతను సంఘ పితృడు కానీ పిలువబడతా వచ్చాడు. ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏమన్నా అంటే మన దగ్గర మనతో మనం కలిగినటువంటి జ్ఞానం అంతా కూడా రెండుగా విభజించబడతా ఉన్నట్టు. ఒకటి ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవటం, రెండవది మనల గురించి మనము తెలుసుకోవటం. అయితే మనము ఒకదాన్ని తెలుసుకుంటే రెండోదాన్ని తెలుసుకోగలుగుతాం. మనం మొదటిది తెలుసుకుంటేనే రెండోదాన్ని తెలుసుకోగలుగుతాం. దేవుని గురించి మొట్టమొదట మనం తెలుసుకోగలిగితే దేవునిలో ఎలా ఉన్నామో అన్నది మనము తెలుసుకోగలుగుతామని క్యాల్విన్ అనేటువంటి సంఘ పితృడు మనం జ్ఞాపకం చేశాడు. కొన్ని పర్యాయాలు మనము దేవుణ్ణిలో ఉన్నామన్న సంగతి, ఏర్పాటు చేయబడ్డ వంశమన్న సంగతి, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి సంగతి, రాజులు యాజక సమూహం అన్న సంగతి మనము మర్చిపోతూ ఉంటాం. మనం మర్చిపోతాం. మనం చాలాసార్లు నేను చెప్పాను, ఒక పిల్లవాడు అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కొండ మీద కొన్ని గుడ్లు కనపడ్డాయి వాడికి. ఆ గుడ్లు తీసుకొని వచ్చాడు. ఆ గుడ్డు తెచ్చినాక బాగా పెద్దగా ఉంది కదా అని గుడ్డు కొట్టుకొని ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు. ఇంకా 2-3 గుడ్లు ఉండిపోయినాయి. అవి ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఆమ్లెట్ చేసుకొని తింటేందుకు కోడి పొదుగుతాం, దాని కింద పెడితే పిల్లలు అవుతాయి, పెద్ద అయినాక మాంసం ఎక్కువ తినొచ్చు, కోడి మాంసం అనుకున్నాడు. అనుకొని కోడి కింద పెట్టేసుకున్నాడు. కోడి పొదిగింది. కోడితో పాటుగా కోడి పిల్లలతో పాటు ఆ గుడ్డుల్లో నుంచి వచ్చిన పిల్లలు కూడా ఎదుగుతూనే ఉన్నాయి. అవన్నీ ఎదుగుతా కొన్ని దినాల తర్వాత ఏకలు వచ్చేసినాయి, రెక్కలు వచ్చేసినాయి. బయట తిరుగుతూ ఉన్నప్పుడు కోడి ఆ మేత కొరకు వాటిని పిలుస్తూ ఉంటే అవి దగ్గరికి వస్తున్నాయి, తింటూ ఉన్నాయి. పైన ఏదన్నా కనపడం కానీ లేకపోతే ఏదన్నా వాటికి హాని కలిగించేది రాగానే అవి పిలవంగానే రెక్కలు చాపితే రెక్కల కింద వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ తల్లి కోడి వాటిని భద్రంగా కాస్తూ ఉంది. దేవుడు కూడా మనకు చక్కటి మాట జ్ఞాపకం చేశాడు. ఇదిగో కోడి తన పిల్లలను కాచినట్లుగా నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని కాస్తూ ఉన్నానని చెప్తున్నాను. కోడి తన పిల్లల్ని ఎంతో భద్రంగా కాచింది. ఆ వచ్చినటువంటి హాని చేసేది తనకి గాయం చేస్తున్నప్పటికీ ఆ రెక్కలు విప్పమది. ఆ రెక్కలలో క్షేమం ఉంటుంది, ఆ రెక్కల్లో భద్రత ఉంటుంది దానికి, పిల్లలకి. అలాగా ఏదన్నా హానికరమైన చూడంగానే వెంటనే రెక్కలు దాపుతుంది, పిల్లలు పిలుస్తుంది, లోపలికి వచ్చేస్తూ ఉంది. రోజున ఏమైందంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ కోడి పిల్లలకి ఈ పిల్లలకి కొంచెం తేడా కనపడతా వచ్చింది. వాటి ఈకలు వేరుగా ఉన్నాయి, ఈట వీటి ఈకలు వేరుగా ఉన్నాయి. వాటి ముక్కు వేరు, దీని ముక్కు వేరు. దాని ఆకారం మార్పుగలు పడతా ఉంది. అయితే అవన్నీ పెద్ద అవుతా ఉండగా కోడి దాకా అవి కూడా కుక్కుకో అనుకుంటా ఆ మట్టి అంతా తెలుగుతా
ఆ పురుగులు చిన్న చిన్న పురుగులు ఏరుకొని తింటా ఉన్నాయి. రోజున పైన ఒక పెద్ద గద్ద కనపడతా వచ్చింది. ఆ గద్దం చూడంగానే తల్లి కేకేసింది. తల్లి కేకేయంగానే అవన్నీ కూడా రెక్కల తోట మళ్ళీ దాక్కున్నాయి. ఆ దాక్కున్నప్పుడు వాటికి భద్రత కలిగింది. అయితే ఆ చూసినటువంటి పిల్లలన్నీ కూడా పైకి ఒకసారి చూసినాయి. ఆ చూసినప్పుడు వాటికి ఏమి తేడా, చాలా తేడా ఉంది కోడి పిల్లలకి వాటికి. అయితే దాంతోపాటు ఉన్నటువంటి పిల్లలకి, రెండు పిల్లలకి, కోడి పిల్లలకి తేడా ఉంది. అయితే పైన కనపడిన దానికి తేడా కనపడలేదు. అవి అనుకున్నాయి కదా, అరే నేను దానికిలాగే ఉన్నాను కదా, అదేంటి పైన గుర్తా ఉంది అనుకుందట. ఈ లోపల ఇంకో కోడి దాని మీద కొట్టి ఒక దెబ్బ, నోరు మూసుకో, అది గద్దరా, దానికి కనపడదామని వెళ్ళావా, వేసుకొని వెళ్ళిపోద్ది, పీపు తింటుంది నిన్ను, నోరు మూసుకో అని చెప్తున్నా. సరే అని అది నోరు మూసుకుంది. కొద్ది కాలం అయింది. కొద్ది కాలం తర్వాత ఏమైందంటే అలాగేలాగ తిరుగుతానే కోడికిలాగే అంతా మట్టి తెలుగుతా తిరుగుతా తింటా ఉంది పురుగుల్ని. ఈ లోపల ఏదో వచ్చింది, ఆ గద్ద పిల్లలు కుక్క పట్టుకొని వెళ్ళిపోయింది. దాని జీవితం అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక పిల్ల ఉంది. ఆ పిల్ల వీటితో పాటు తిరుగుతూ ఉంది. దానికి అనుమానం వస్తూ ఉంది, నేను అది ఒకేలాగున్నాము, అది పైనే గుర్తూ ఉంది, నేనే ఇక్కడే ఉండిపోయాను అని మరలా అంటూ ఉంటే ఆ కోళ్ళని కూడా చెప్తున్నాయి, రే నువ్వు అలా అనగాకు, అదిగో ఒకటి వెళ్ళిపోయింది, నువ్వు కూడా అలాగే పోతావు, జాగ్రత్తగా ఉండు అనగాకని చెప్తుంది. కానీ కొన్ని దినాలకు ఏమైందంటే దానికి ఒక ఆలోచన వచ్చింది, నేను దాని మాదిరిగా ఉన్నాను. ఆ రెక్కలు చాచుకొని చూసుకుంది. ఆ రెక్కలు దానికిలాగా పెద్ద రెక్కలు ఉన్నాయి. దాని ముక్కు చూస్తుంది, అలాగే పెద్ద ముక్కు కనపడతా ఉంది. అది ఎగురుతుంది కదా, నేను కూడా ఎగిరి చూద్దామనుకుంది. అది ఎగిరి చూద్దామనుకొని ఎగరటం, ఇలాగ రెక్కలు చాపి ఆడించడం ప్రారంభించింది. ఆ కోళ్ళు ఎంతవరకు ఎగురుతాయా అంటే మహా అయితే 10 అడుగులు అడుగుతుంది కదా. పూర్వకాలం పూరిళ్ళు ఉండేవి. కోళ్ళు పొద్దున్నే గంపెత్తంగానే మేతేసి మేత్తని నీళ్ళు తాగి ఏం చేస్తుంటే గట్టిగా రెక్కలు ఊపి ఎగిరి ఆ ఇళ్ళ మీద ఎక్కుద్ది, లేదా పక్కన చెట్టు ఉంటే చెట్ల మీద ఎక్కుద్ది. ఇంకంతకుమించి ఎక్కవు. అంతకుమించి ఎగిరే ఆ యొక్క శక్తి వాటికి లేదు, దేవుడు ఇవ్వలేదు. అవి భూ సంబంధంగానే ఉండే. అయితే ఇప్పుడు ఆ యొక్క రెండవ పిల్ల ఏం చేసిందంటే దాని రెక్కలు చాచింది, అలాగ ఊపడం ప్రారంభించింది. అది ఊపుతూ ఊపుతూ ఉండగానే ఏమైంది తెలుసా, ఒక్కసారిగా కొంచెం పైకి ఎగిరింది. ఆ చెట్టు కొమ్మ మీదకి ఎగిరింది. దాని మీద నుంచి ఊపింది, ఇంకొద్ది పైకి ఎగిరింది. దాని మీద నుంచి ఊపి ఇంకొంచెం పైకి ఎగిరింది. అలాగ ఎగురుతూ ఎగురుతూ ఆ రెక్కలు చాపి ఎగురుతూ అలాగ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ గమనించినట్లయితే మనము ఎవరమన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నాము, లోకంలో ఉన్నవారుగానే అనుకుంటూ ఉంటాం మనము. లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం ఎవరు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన ఆకారం ఏంటి, మన స్థితి ఏంటి, మనం ఎలాగ రూపించబడ్డామనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు చెప్పినట్టుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఏర్పరచబడ్డాము. ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అలాగే పౌలు గారు చెప్పినట్టుగా మనం దేవుని యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడతా ఉన్నాము. అవన్నీ మర్చిపోయి నేల మీద ఉన్నాం కదా అని, కోడి పిల్లలతో కలిసిపోయాం కదా అని కోడికిలాగే మట్టి గెలుపుకొని పురుగులు తింటా ఉంటే ఒక జీవితం అంతా కూడా అలాగే పాడైపోతుంది. చూసారా కోడి ఎంతకాలం బతుకుతుందో తెలుసా, కోడి జాగ్రత్తగా పెంచితే 5 నుంచి 10 సంవత్సరాలు బతుకుతుంది, బాగా మ్యాక్సిమం. ఎక్కువ కాలం బతికితే 5 నుంచి 10 సంవత్సరాల లోపల చచ్చిపోతుంది కోడి. కానీ గద్ద ఎంతకాలం బతుకుతుందో తెలుసా, 50 నుంచి 70 సంవత్సరాలు బతుకుతుంది. అలాంటిది ఒక గద్ద పిల్ల ఏమైపోయింది, కోడి పిల్లకలాగానే కనీసం 5 సంవత్సరాలు బతకలేక చచ్చిపోయింది, కుక్కేసుకొని పోయింది. దాన్ని కుక్కలే సైతం వేసుకుని వెళ్ళే శక్తి కలిగింది దానికి, కానీ దాని శక్తి నాది ఎరగలేదు, అది తను చచ్చిపోయింది. రెండో దానికి కొంచెం జ్ఞానోదయం కలిగి అది ఎగరటం ప్రారంభించి ఏం చేసిందట, పైకి వెళ్ళి మనం ఎవరు అన్నది తను జ్ఞాపకం చేసుకుంది. అందుకనే కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం గమనించినట్లయితే
అక్కడ పౌలు గారు చెప్తున్నాడు కదా, మరియు మనము ఆయన యందు సంపూర్ణమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరమాట? మనము ఆయన యందు అంటే యేసు క్రీస్తు వారి యందు సంపూర్ణమై ఉన్నాము అని చెప్తున్నాం. సంపూర్ణత ఇచ్చాడు దేవుడు మనకి, అసంపూర్ణత ఇవ్వలేదు. దేవుడు సమృద్ధినిచ్చాడు, కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రతి వారి సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. కోడికి ఇచ్చిన సామర్థ్యం ఏదయ్యా అంటే ఓ 10 అడుగులు ఎగురుతుంది అంతే. కానీ గద్దకి ఇచ్చిన సామర్థ్యం ఏదయ్యంటే ఆకాశంలో ఎగురుతుంది. అందుకే దానికి ఏమని పేరు? పక్షిరాజు. పక్షిరాజు దానికి పేరు. భూసంబంధమైన వాటిలో రాజు ఏది? సింహం. సింహాన్ని ఏమంటారు? అడవి రాజు. అది మృగరాజు అంటారు దానిని. మృగాలన్నిటికీ రాజు అది, అడవికి రాజు అది. కానీ పక్షులన్నింటిలో రాజు గద్ద. దాని యొక్క స్థితిని ఎందుకు అలా చెప్పాడయ్యా అంటే ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. చూసారా, వర్షం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఆ వర్షానికి తడవకుండా ఎక్కడో చోటుకెళ్ళి దాక్కుంటుంది, అవునా? కానీ వర్షం పడ్డప్పుడు వర్షానికి భయపడదు గద్ద. ఎందుకో తెలుసా? వర్షము పడేది మేఘాల్లో నుంచి, కానీ గద్ద ఏం చేస్తుంది తెలుసా? వర్షం పడతా ఉన్నప్పుడు ఇది నన్ను ఏం చేస్తాయని చెప్పి ఆ వర్షానికి పైన ఉన్నటువంటి మేఘాల కంటే పైకి వెళ్ళిపోతాడు. మేఘాల కంటే కూడా పైకి వెళ్ళి ఎగురుతుంది. ఇప్పుడు మేఘాలు వర్షపు మేఘాల కంటే పైకి వెళ్తే తడుస్తుంది, తడవదు. అందుకనే వర్షానికి తడవదు అది, వర్షానికి భయపడుతుంది. మిగిలినవన్నీ కూడా ఏమవుతాయి, కింద ఉన్న పిట్టలు పక్షులన్నీ వర్షం రాగానే భయపడి కొంచెం తడవంగానే తడవటం సరదా కదా. ఒకసారి అటు ఇటు తడుస్తాము, ఎక్కువసేపు తడుస్తే ఏమవుతుంది, ఆరోగ్యం పాడవుద్ది. అందుకని వెంటనే వెళ్ళిపోయి ఎక్కడో చోట దాక్కుంటాం. అయితే గద్ద అలాగా తడవటానికి ఇష్టపడక ఏం చేస్తుందంటే వర్షము వచ్చే మేఘాల కంటే పైకి ఎగిరి అది అక్కడ దాక్కుంటా ఉంటుంది. అందుకే పౌలు గారే ఇదే కొలసీలో ఉన్నటువంటి పత్రికలో 3వ అధ్యాయం కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఏమన్నా అండి, మీరు పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద కాదు. కోడి పిల్లలన్నీ కూడా ఎక్కడ భూమి మీద ఉంటే భూ సంబంధమైన వాటి మీదే వాటి మనస్సు ఉంటుంది. భూమిలో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి ఆ పురుగులు తింటా, వేసిన గింజలు తింటా నేల మీద అది బతుకుతూ ఉంటుంది. కానీ గద్ద నేల మీద వేసిన గింజలు, నేలలో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి పురుగులు తిందది, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఆకాశంలో ఎగురుతా తీక్షణమైన నేత్రాలతో కింద ఉన్నటువంటి ఎర్రను చూస్తుంది, అంటే ఆహారాన్ని చూస్తుంది. పైనుంచి బర్రన వచ్చి ఒక సెకండ్లో ఆహారాన్ని ఎర్రను పట్టుకొని పైకి వెళ్ళిపోద్ది. మరి దాని నేత్రము తీక్షణ కలిగిందని చెప్తున్నారు, దాని గోళ్ళు బలమైనవి అని చెప్తున్నారు, దాని ముక్కు ఇనప ముక్కు వంటిదని చెప్తున్నారు, దాని రెక్కలు విశాలమైనవని చెప్పడతా ఉంది. అయితే పైనున్నది పైనే ఎదుగుతూ ఉంటుంది, పైనున్న వాటి మీదే దాని యొక్క మనసు అంతా ఉంచుకుంటుంది. పక్షులన్నీ కూడా చెట్ల మీద గూళ్ళు పెడతా ఉంటాయి. కానీ ఈ పక్షిరాజైనటువంటి ఈ గద్ద ఎక్కడ గూడు పెట్టింది తెలుసా? కొండ మీద పెడుతుంది. కొండ మీద పెట్టుకుంటూ ఉంటుంది, కొండ చర్యల్లో పెట్టుకుంటూ ఉంటుంది, ఎత్తుగా ఉన్నటువంటి ఆ కొండ బీటుల్లో పెడతా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి ఎవడు ఎక్కలేడు, అక్కడ భద్రత ఉంటుంది దానికి. అందుకొరకు ఇక్కడ అన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు పెరుగుతున్నారు దేవుడు. మీరు ఎవరు అని అడుగుతా ఉన్నాను. మనం ఎవరమయ్యా అంటే నేలని కెలుపుకొని పురుగులు తినే కోడి పిల్లలమా, లేదా ఆకాశంలో ఉండి నేల మీద ఉన్న ఎర్రను చూసేటువంటి
పక్షి రాజులమా అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకంటే ఎలా ఎనగా మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకనే పౌలు గారు చెప్తా ఉన్నాడు ఫిలిప్పీ పత్రిక 3:20 వచ్చిన చెప్తాడు కదా, మన పౌరస్థితి ఇక్కడ లేదు పరలోకమందుంది. అవునాడు, మన పౌరస్థితి పరలోకమందుంది, భూమి మీద లేదు మన పౌరస్థితి. ఈరోజున మనం భూ సంబంధమైన వారిని, మనకందరికీ ఓటు హక్కు ఉంది, అదే పౌరస్థితి. ఓటు హక్కుతో ఆధార్ కార్డు ఉంది, అదే మన గుర్తింపు. అలాగే మనం కూడా ఎవరమయ్యా అంటే పరలోక సంబంధులమే, దేవుని యొక్క సంబంధులమే, దేవుని యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి వారమే. అది కాను నేను చెప్తున్నాను దేవుడు, ఆయన మనము మనుష్యుని తయారు చేద్దాం మన స్వరూపమందు మన పోలిక చొప్పున మన ఆకారంలో మనుషుని చేద్దామని చెప్పాడు దేవుడు. ఆయన పోలిక, ఆయన ఆకారం, ఆయన స్వరూపము, ఆయన వారం మనము. అది మర్చిపోయి కింద ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి వాటి మీద మనము మనస్సు పెట్టుకొని ఇక్కడే చచ్చిపోయేటువంటి వారంగా ఉంటుంది, పైకి ఎగరలేకుండా ఉంటున్నాము. అందుకనే పౌలు గారే రోమపత్రిక 5:5 ఇక్కడ చెప్తా ఉంటాడు కదా, శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైనటువంటి వాటి మీద మనసు ఉంచురు, శరీరానుసారమైన మనసు మరణము అని చెప్తున్నారు. శరీరానుసారమైన మనసు మరణము, ఎందుకంటే వారు శరీరానుసారులు. ఇక్కడ శరీరానుసారులు కాబట్టి శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచారు, వారు శరీర సంబంధంగా చచ్చిపోతారు. కానీ ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. శరీర సంబంధమైనది చచ్చిపోయేది, శరీర సంబంధమైంది క్షీణించిపోయేది, శరీర సంబంధమైంది అది చైతన్యం ధరించుకోలేదు. అందుకొరకే శరీర సంబంధమైంది అంతా కూడా ఏమవుతాయా అంటే నాశనం అయిపోద్దని చెప్తున్నాడు పౌలు గారే మాట్లాడుతూ ఫిలిప్పీ పత్రికలో 3:19 చెప్తున్నాడు కదా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు అని చెప్తున్నారు. నాశనమే వారి యొక్క అంతమని, వారి కడుపే వారికి దేవుడట. వారు ఏం చేస్తున్నారట, భూ సంబంధమైన వాటి అందే వారు మనసు ఉంచుతున్నారు, పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచట్లేదు, పైన ఉన్నటువంటి వాటి మీద మనసు ఉంచట్లేదు. పైన ఉన్నటువంటి వాటి మీద మనసు ఉంచుకున్నట్లయితే పైన ఉన్నటువంటి వాటి కొరకు మనము ఆలోచన కలిగి ఉంటాం. దేవుని వాక్యంలో మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. హానోకు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడట. హానోకు దేవునితో నడుస్తున్నప్పుడట దేవుడు అతన్ని కొనిపోయాడు, దేవుడు అతన్ని కొనిపోయాడు. గమనించరా, దేవుడు అతన్ని కొనిపోయాడు కనుక అతను భూమి మీద లేకుండా పోయాను అని రాస్తున్నాడు. అంటే అతను చచ్చిపోయాడా లేకుండా పోవటం అంటే? ఇదివరకు ఉండేవాడండి ఇప్పుడు లేడు అంటే అర్థం ఏంటి? ఇదివరకు ఉన్నాడు, చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు. కానీ హానోకు విషయంలో అతడు పర సంబంధమైన దాని మీద మనసు ఉంచాడు, ఆత్మ సంబంధమైన దాని మీద మనసు ఉంచాడు. అతడు దేవునితో నడుస్తూ ఉన్నాడు దినదినము రోజు, ప్రతిరోజు కూడా హానోకు దేవునితో నడుస్తున్నాడు. కాబట్టి దేవునితో నడుచుకుంటా నడుచుకుంటా తాల్మూడ్ అనేటువంటి హిబ్రూ సంబంధమైన పుస్తకం రాశాడు కదా, అతను అట్లా నడుచుకుంటా భూ సంబంధమైన ఆ పొలి మీద దాటి వెళ్ళిపోయాడు. అందువల్ల ఏమైందంటే హానోకు చాలా దూరం వచ్చా, సరే వెళ్ళిపోయా ఈరోజు అంటే హానోకు అన్నాడంట, ప్రభువా ఇంకేం వెళ్తానయ్యా, ఇదిగో అటల్టం కంటే ఇటల్టం దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా కిందకెళ్ళలే నేను ఇంకా నీతో పాటు పైకి వచ్చేస్తానని హానోకుని దేవుడితో నడుచుకుంటా వెళ్ళిపోయాడు అని చెప్పబడతా ఉంది. ఎందువల్ల అంటే భూ సంబంధమైన వాటి మీద
శరీర సంబంధమైన వాటి మీద ఆయన మనసు లేదు. ఇంకొక వృత్తాంతం బైబిల్లో రాయబడింది, లోతు, లోతు భార్య, లోతు పిల్లల్ని దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విని సుధోమ గుమోరా యొక్క నాశనంలోంచి తప్పించాడు. ఆ సుధోమ గుమోరా నాశనంలోంచి ఆయన తప్పించినప్పుడు ఏమైందంటే, మీరు వెనక్కి చూడకుండా నడుచుకుంటూ రమ్మని చెప్పాడు. నడుచుకుంటా వచ్చినాక ఏమైంది, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు చూసింది తెలుసా? లోక సంబంధమైన ఆశ ఉందాను, అయ్యో అక్కడ నా ఇల్లుంది, నా భూమి ఉంది, ఇంట్లో సామాన్లు ఉండిపోయినాయి, అవన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి వచ్చానే, అవన్నీ నేను మరి వెళ్ళేదాకా ఉంటాయా, గమనించారా? ఇవన్నీ కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంది కాబట్టి ఆమె అవన్నీ ఏమైపోతున్నాయని వెనక్కి తిరిగింది. కానీ హానోకు వెనక్కి తిరిగి చూడలే, ఇంతే పోతాం ప్రభా వెనక్కి, చాలా దూరం వచ్చేసి ఆయన వద్దులే ముందుకు వచ్చేస్తాను అని ప్రభుతో వెళ్ళిపోయాడు ఆయన. లోతు భార్య భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకున్న కనుక ఆమె నాశనం అయిపోయింది, ఆమె ఉప్పుస్తంభం అయిపోయింది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాడయ్యా అంటే, యోహోను పత్రికలో మొదటి పత్రికలో 2:15 యోహోను గారు మాట్లాడుతూ, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి, ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన వాళ్ళ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 17 చూడండి, లోకమును దాని ఆశయు గతించుకోవును కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. లోకము దాని ఆశ గతించిపోదు. అందుకనే చెప్పాడంటే, లోకాన్ని కానీ దానిలో ఉన్నదానిని కానీ ప్రేమించొద్దు. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని సంబంధమైన వాటిని ప్రేమించండి, పరలోకాన్ని ప్రేమించండి, ఆత్మ సంబంధమైన వాటిని ప్రేమించండి. అప్పుడు మీరు గతించరు, నిరంతరము నిలిచి ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచుండును. అందుకనే పౌలు గారు చెప్పినట్లుగానే రోమపత్రిక 8:6 ఏమన్నంటే, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. జీవమై ఉన్నది, సమాధానమై ఉన్నది. అదే 7 కూడా మాట్లాడుతున్నాడు. ఎలా అనగా, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు అని చెప్తున్నాం. ఏమాత్రమును లోబడ నేరదది, కాబట్టి అది గతించిపోతుంది. లోకము దాని ఆశ సమస్తం గతించిపోతుంది. లోకము, లోక సంబంధమైనటువంటి సమస్తం కూడా పడైపోతుంది. ఒక దినాన ఈ లోకము శాశ్వతం అనుకుంటాం, కానీ ఈ లోకం అనేది శాశ్వతం కాదని చెప్తున్నాడు దేవుడు. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నాడు, ఈ లోకము కొద్ది సంవత్సరాల్లో నాశనం అయిపోద్ది. దేవుడు ఏం చెప్తున్నా అంటే, మనము కూడా ఆత్మానుసారమైనటువంటి దానిలో ఉండా సరిగా వెళ్ళలేక భూ సంబంధమైన వాటి వైపు చూసామంటే మనం పట్టాలు తప్పిపోతాం. ఆ పట్టాలు తప్పేమంటే ఏమవుతుందంటే, అది నాశనాన్ని తీసుకునేది, అది పాడు చేసేదిగా ఉంటుంది, అది దేవుని యొక్క నియమానికి విరోధంగా ఉంటుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అది లోబడదని చెప్తున్నాడు శరీరానుసారమైన మనసు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనము ఎవరం అన్నది ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. 8 అంటున్నాడు కదా, కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. శరీర స్వభావం కలిగిన వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచలేరు. కాబట్టి మనము దేవుణ్ణి సంతోషపరచాలంటే, దేవునితో ఆయన స్వారూప్యంలోకి మనం మారాలంటే, మనము ఎవరమనం తెలుసుకోవాలి. ఎవరమనం తెలుసుకోలేక ఆ 2 గద్దపిల్ల చచ్చింది. 2 ఏమైంది తెలుసా, అది ఎవరమని తెలుసుకుంది, నేను అది ఒకేలాగున్నాము, అది ఆకాశంలో ఉంది, నేను భూమి మీద ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, నేను కూడా ఇక్కడ ఉండదగిన వాడనే కాను, నేను కూడా ఆకాశంలో ఎగరగలిగిన వాడిని, నేను కూడా ఆకాశంలో నుంచి నేల మీద ఎర్రను పట్టుకునే శక్తి నాకుంది, అక్కడి నుంచి నేను మరి
ఐదు సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు కానీ 50-70 సంవత్సరాలు బతికే ఆ ఆయుష్ నాకుందని అది ఎరిగింది. ఇప్పుడు ఎగిరి పైకి వెళ్ళిపోయింది. 70 సంవత్సరాలు వచ్చినాక ఏం చేస్తా తెలుసా? నూతనమైన బలాన్ని పొందుతుంది మరణం. అది పెద్దదైపోతుంది, రెక్కలు బాగా పెరిగిపోతాయి, గోళ్ళు బాగా పెరిగిపోతాయి, ఆ ముక్కు బాగా పెరిగిపోతుంది, ఇప్పుడు కన్ను కూడా మందమైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాంటే ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతుంది. ఆ ఎత్తైన కొండ మీద మొట్టమొదటగా ఏం చేస్తాంటే దాని గోళ్ళు కత్తిరించేసుకుంటుంది. ఆ బలమైన ముక్కుతో గోళ్ళు కత్తిరించేసుకుంటుంది. ఆ తర్వాత రెక్కలు పెరికేసుకుంటుంది. ఆ తర్వాత ఆ ముక్కుని ఆ గరుగ్గా ఉన్న బండకేసి ఉద్దేస్తుంది. వంకరైపోయిన ముక్కంతా కూడా అరగదీసేస్తుంది. అరగదీసేసిన తర్వాత ఆ ఎండలో చూస్తూ ఉండిపోద్ది. ఆ కళ్ళల్లో కట్టిన పొగన పొర రాలిపోద్ది. పౌలు కూడా అలాగే పొర రాలిపోయింది. సంఘాన్ని హింసిద్దామని పోతా ఉంటే దమస్కు మార్గంలో దేవుడు గొప్ప వెలుగు చేత ఆయన పడేశాడు. ఆయన పడిపోయినప్పుడు ఏమైందంటే ఆ వెలుగును చూడలేక పొరలగట్టిన నేత్రాలు, ఆ పొరలగట్టిన నేత్రాలు ఒక రోజున ఏమైంది తెలుసా? 3 రోజులైన తర్వాత దేవుని మాట విన్నప్పుడు ఆ నేత్రాల్లో నుంచి పొరలు రాలిపోయి అననీయ వచ్చి చేతి నుంచి ప్రార్థన చేయగానే ఆ నేత్రాల్లో ఉన్న పొరలు రాలిపోయి చూడగలిగాడు. అప్పుడు తెలుసుకోగలిగాడు. అలాగే ఇక్కడ కూడా పక్షి ఏం చేసిందంటే ఆ తీక్షణంగా చూడటం ద్వారా వేడికి ఆ కళ్ళల్లో పొరలు కరిగిపోతాయి. కొన్ని దినాలు ఆహారం లేక ఉండిపోతుంది. ఆ ఈకలు రావాలి. గోళ్ళు కత్తిరించుకుంటామంటే కొంచెం లోపల పోతే మంట ముట్టుకోతుంది. మళ్ళీ గోరు వచ్చే వరకు ఆ మంట తగ్గదు. ఆ కత్తిరించిన గోళ్ళని కూడా కొంచెం ఎదగాలి. అరగ తీసుకున్నటువంటి బుక్కంతా కూడా మరలా కొంచెం ఎదగాలి. అది వచ్చిన తర్వాత రెక్కలు వచ్చినాక అంటే ఈకలు వచ్చిన తర్వాత గోరు పెరిగిన తర్వాత ముక్కు గట్టిగా అయిపోయినా మరలా కొండలేసి కొట్టింది అలాగే. అది గట్టిగా లేకపోతే నొప్పిగా తగుతుంది. అది గట్టిగా అయిపోయిన తర్వాత ఏం చేస్తా తెలుసా? ఇప్పుడు మరలా ఎగరటం ప్రారంభించింది. ఇప్పుడు ఎగిరిన ఎత్తు కంటే కూడా ఇంకా పైకి ఎగురుతుంది. అందుకనే యెషయా భక్తులు చెప్పాడు 40:31 అదో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలేక నడిచిపోదురు. హల్లెలూయా. ఏం చెప్తున్నా అండి? పక్షి రాజు వలె నూతన బలాన్ని పొందుతాం. ఎవరు అంటే దేవుని కొరకు ఎదురు చూచేవారు. మనం ఎవరమే అని ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న. మన మొట్టమొదటి ప్రశ్న ఏంటి? మనం ఎవరు, నీవెవరు, నేనెవరు, మనం ఎవరో తెలిసిపోతే లోక సంబంధంగా గతించిపోతాం. మనం ఎవరు మనం తెలుసుకోగలిగితే మన స్థితిని మనము పెంచుకోగలుగుతాము. 5 సంవత్సరాల లోపల ఒక గద్దపిల్ల చచ్చిపోయింది. అలాగే కోడిని అనుకుంది, నేలను గోకింది, ఆ యొక్క పురుగులు ఏరుకుందండి, కుక్క వచ్చింది అని పట్టుకొని పోయింది. కానీ 2వ గద్దపిల్ల పైనున్న గద్దను చూసి నేను ఇక్కడ కాదు అక్కడ ఉండాలనుకుంది, నేను వీటితో సమానం కాదు వాటితో సమానం అనుకుంది, నా శక్తి నేల మీద కాదు ఆకాశంలో అనుకుంది. కాబట్టి తన యొక్క శక్తిని పరీక్షించుకుంది, దాన్ని చూస్తూ కొన్ని రోజులు జీవించింది. దానికిలాగా మారిపోయింది. ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళిపోయింది. 50-70 సంవత్సరాలు అయిపోయినాక ముసలిదే చచ్చిపోలేదు. మళ్ళా నూతనమైన యవ్వనాన్ని పొందుకుందట. ఇప్పుడు అంతకంటే బలంగా ఎరను పట్టుకోగలుగుతుంది, అంతకంటే తీక్ష్ణంగా చూడగలుగుతూ ఉంది, అంతకంటే ఎక్కువ ఎత్తుకి అది ఎగిరి దాని యొక్క జీవితాన్ని మార్చుకుందని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీవెవరు, మనం ఎవరిని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనము దేవుని యొక్క స్వరూప్యమని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆత్మ సంబంధమైన వారమని జ్ఞాపకం చేసుకోవాలి. మనము పరలోక వాసులు అని జ్ఞాపకం చేసుకోవాలి. మన పౌరస్థితి ఇక్కడ లేదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ నుంచి ప్రభు వస్తాడు, మనం మరలా అక్కడికి వెళతామన్న విషయాన్ని మనము
జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే దేవునిలో మన శక్తిని మనం ఎరగలుగుతాం. అలాగ ఎరగాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. కనుక మనం భూ సంబంధమైన వారమే కాదు అని, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదని, భూమిలోనే మనం నశించే వారంగా ఉండకూడదని మన జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తే ప్రభువుతో మనం పరలోకంలో వెళ్ళేటువంటి ప్రభువు మాదిరిగా మార్చబడేటువంటి స్థితిని మనం కలిగి ఉండటానికి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. దేవుని వైపు చూద్దాం. ఎల్లప్పుడూ దేవుని వైపు చూచి ఆయన స్వారూప్యంలోకి మనం మారి పరలోక వాసులుగా ప్రభువుతో పాటు జీవిద్దాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా అందరు తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.